దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ వినిపించబడుతున్నటువంటి కృపానందం గారి సాక్ష్యానికి ముందుగా ఒక చక్కటి మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసినని 118వ దావీదు కీర్తన 13వ వచనంలో ఉంటుంది. ఈ మాటను మనం గమనించినట్లయితే దుష్టుడు ఎంతగానో ఆయన జీవితాన్ని మరి పతనంలోకి నడిపించాలని ఆశపడి ఉంటున్నాడు, కానీ దేవాది దేవుడు ఆయనకి సహాయం చేసి ఆయన ఎలా సజీవుల లెక్కలో ఉంచి దేవుని కొరకు ఎలా వాడుకున్నారో మరి మీకు ఈ సాక్ష్యం ద్వారా శ్రమల్లో శోధనల్లో కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో ఈయన సాక్ష్యము అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆశపడుతూ ఈ యొక్క సాక్ష్యాన్ని మీకు వినిపిస్తూ ఉంటున్నాం. ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి గట్టి మాట ఏంటంటే, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని అదే అధ్యాయం 118:17 వచనంలో ఉంటుంది. చావాలని చంపాలని దుష్టుడు ఎన్నో ప్లాన్లు చేసి ఉంటున్నాడు, కానీ మరి చావు గోతి నుండి కూడా దేవుడు ఆయన్ని బ్రతికించి దేవుని కొరకు బలమైన పనిముట్టుగా సాక్షిగా వాడుకొని అనేక స్థలాల్లో మరి దేవునికి మహిమార్థంగా జీవించి అనేక మందిని దేవునికి సాక్షులుగా నిలబెట్టి సంఘాలు అనేక మంది సేవకుల్ని తయారు చేయడానికి అనేక మందిని మరి దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి దైవజనులు. ఈ యొక్క దైవజనుల జీవితంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ అనేటటువంటివి లేకుండా దేవుడు ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ నేనున్నానని అభయమిస్తూ ఆదరిస్తూ ఆయన్ని ముందుకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరి తుది శ్వాస వరకు కూడా దేవుని కొరకు మాత్రమే జీవించాలని చాలా చక్కగా ఆయన యొక్క భక్తి జీవితాన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగం చేస్తూ మరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. భార్య బిడ్డల విషయంలో మరి బాధ్యత కలిగి మరి అంతకంటే ఎక్కువగా పరిచర్య పట్ల బాధ్యత కలిగి అనేక సంవత్సరాలు దాదాపుగా 25 సంవత్సరాలు బుక్ స్టాల్ను నడిపించి అనేక మందికి బైబిల్స్ క్యాసెట్స్ మరి సీడీలు బైబిల్ కవర్స్ లిటరేచర్ ద్వారా ఇంకా అనేక మందికి సువార్త వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవలో ముందుకు సాగినటువంటి దైవజనులు కృపానందం గారి యొక్క సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాం. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఎవరిని విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. మరి కష్టాల్లో శోధనలో సమస్యల్లో కూడా చాలిన దేవుడిగా ఉండి ఆయన ధైర్యపరుచుకుంటూ ఆయన సాక్ష్య జీవితానికి మెరుగు పెడుతున్నటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన మరి ఏ ఉద్దేశంతో క్రీస్తు ప్రభు దేవుడు మరి ఆయన్ని ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడానికే ఆయన అనునిత్యము కూడా శ్రమించినటువంటి వారు. మంచి దైవజనులుగా ఒక కాలు లేకపోయినప్పటికీ కూడా మరి ఏ విషయంలో కూడా ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు, నేను మరి నా బలహీనుడిని అనేటటువంటి ఆ మాటలు తన జీవితంలో కనబడకుండా నా దేవుడే నాకు సహాయకుడు, నా దేవుడే నన్ను నడిపిస్తాడు, నన్ను రక్షించినటువంటి దేవుడు అంతం వరకు కూడా నన్ను కాచి కాపాడుతాడనేటటువంటి గొప్ప దృఢ నిశ్చయతతోటి ఆయన ముందుకు సాగి ఉంటున్నారు. అనేక మంది దైవజనుల్లో గుర్తింపు కలిగినటువంటి దైవజనుడిగా అనేక సేవకుల మీటింగ్స్కి కూడా అటెండ్ అవుతూ అనేక మందికి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి వికలాంగుల పట్ల మరి విధవరాళ్ళ పట్ల కూడా చాలా ప్రేమ తత్వాన్ని చూపిస్తూ ఎవరిని కూడా తక్కువగా చేయకుండా ఘనంగా ఎంచుతూ మంచి మంచి సభలు వారి కొరకు ఏర్పాటు చేసి శరీరంలోనే వికలాంగులుగా ఉన్నారు, శరీరంలోనే విధవరాళ్ళుగా ఉన్నారు, కానీ ఆత్మానుసారంగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు అని చెప్తూ వికలాంగులకి ఇక్కడ మాత్రమే మనం వికలాంగులం కానీ ఆ దేవుని రాజ్యంలో సకలాంగులుగా ఉంటామని వారికి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చి వారిని నడిపించినటువంటి దైవజనులు.
ఎందుకంటే మరి 33 సంవత్సరాల వరకు కూడా కాలుండి ఆ తర్వాత కాలును కోల్పోయినటువంటి ఆ యొక్క దైవ జనులు ఆ బాధ తను అనుభవిస్తూ ఇతరుల మరి ఆ వికలాంగుల విషయంలో కూడా ఎంతో సహాయం చేస్తూ మరి వారి నిరాశ నిస్పృహలో ఉండకూడదని ఆశ కలిగినటువంటి దేవుడు ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు మనకు దొరికాడని వారికి ప్రభువుని గురించి ప్రకటించాలని ఏ విధంగానైనా కొందరినైనా అందరినీ పట్టుకోలేకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని మరి ఆ యొక్క మంచి ఉద్దేశముతోటి ఎందుకంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని సొలొమోను మహారాజు మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో తెలియజేసిన విధంగా బ్రతికినంత కాలం కూడా మరి దేవుని కొరకు ఒక మంచి జీవితం జీవించాలని దేవునిలోనే జీవిత యాత్ర ముగించాలని ఈ జీవిత యాత్ర ముగించే లోపల అనేకులను దేవుని రాజ్య వారసులుగా చేయాలన్నదే ఆయన పట్టుదల ఆయనకు ఉద్దేశము ఆ మేరకు రాత్రనక పగలనక మరి విరామము లేకుండా తనకున్నటువంటి సమయాన్ని దేవునికి ఉపయోగిస్తూ మరి ఏ విషయంలో కూడా మరి ఉద్యోగానికి అన్యాయం చేయకుండా కుటుంబానికి అన్యాయం చేయకుండా మరి ఏ విషయంలో అయినా సరే తప్పు పట్టలేనటువంటి గొప్ప భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఆయనకి దేవుడు గొప్ప వరం ఇచ్చి ఉంటున్నాడు ఆ వరాన్ని ఉపయోగించుకొని మరి అనేకులను దేవుని కొరకు సంపాదించి ఉంటున్నారు నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక బీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని పౌలు గారు చెప్పినట్లుగా ఆ యొక్క మంచి పోరాటంలో ముందుకు సాగినటువంటి దైవజనులు కృపానందం గారు కాబట్టి నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు సర్వ సత్యము కలిగినటువంటి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ఆ దేవుని ప్రకటిస్తూనే ఈ లోక యాత్రను ఆయన ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మీ అందరికీ వందనాలు ప్రైజ్ ది లార్డ్ రైలు ప్రమాదంలో చిక్కుకొని ఒక కాలును పోగొట్టుకున్నప్పటికీ అంతిమ శ్వాస వరకు క్రీస్తు యేసు సేవను చేయాలని ముందుకు కొనసాగి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి మరికొందరిని సేవకులుగా తీర్చిదిద్ది ఎందరో వికలాంగులకు విధవరాండ్రకు సహాయం చేసి వారిని రక్షణలోకి నడిపించిన పాస్టర్ నడికట్ల కృపానందం గారిని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచుదాం. బైరక్ నాయుడు గారిది ఒక పెద్ద కుటుంబం. ఆయన సంపన్న కుటుంబానికి చెందిన సాలూరు వాస్తవ్యులు. ఆయన రక్షింపబడి తనకున్న భూమిని మిషనరీ సేవలకై సమర్పించి మిషనరీలతో కలిసి పనిచేసినవారు. రక్షణ పొందిన తరువాత బైరక్ నాయుడు గారి పేరు యూస్తు గారిగా మార్చబడింది. సాలూరు లూత్రన్ చర్చ్లోని 100 సంవత్సరాల మిషనరీ సేవల చరిత్రలో యూస్తు గారి పేరు కూడా వ్రాయబడింది. ఆయన పిల్లల్లో ఒకరు నడికట్ల దేవానందం గారు. ఆయన మిలిటరీ విభాగంలో సుబేదారుగా పనిచేశారు. ఆయన రాజమండ్రి వాస్తవ్యురాలైన సత్యవతమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమార్తె, 4 కుమారులు. కుమారులలో పెద్దవాడు నడికట్ల కృపానందం గారు. ఆయన 1961 మే 30న కసౌలిలో జన్మించారు. వారి తండ్రి గారు రాజమండ్రిలో స్థిరపడడం వలన ఆయన రాజమండ్రి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు. అటు తర్వాత రాజమండ్రి లూథరన్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆయన 10వ తరగతి ఫెయిల్ అవడం వలన వారి తండ్రి ఆయనను సామిల్లులో పనికి పంపించారు. ఆ బరువులు మోయట వలన భుజాలు కందిపోయేవి, ఎంతో నొప్పి కలిగేది. దాంతో పంతం పెరిగి 10వ తరగతి కష్టపడి చదివి పాస్ అయ్యారు. అటు తర్వాత ఆయన తల్లి సత్యవతమ్మ కాకినాడలో టీచర్గా పనిచేయటం ద్వారా ఇంటర్తో పాటు ఐటీఐ చదివారు. ఆ రోజుల్లో కాకినాడలోని మెక్లారన్ హై స్కూల్ నందు క్రైస్తవ సభలు జరిగేవి. మద్రాసుకు చెందిన పాపా శంకర్ గారి మీటింగ్స్కు కృపానందం గారు హాజరయ్యారు. అక్కడ పాపా శంకర్ గారు వాక్య పరిచర్య చేయడం,
అలాగునే ఆమె ప్రవచించడం, స్వస్థతలు జరిగించుట, దయ్యములను వదిలించుట చూసి కృపానందం గారు, నేను కూడా ఎప్పటికైనా ఇలా దేవుని కొరకు వాడబడాలి, ఆయన కొరకు జీవించాలి అని అనుకున్నారు. కానీ ఆయన అప్పటికీ మారు మనస్సు పొందలేదు. రాజమండ్రి వారైన జీజే విల్సన్ గారు కృపానందం గారిని రాజమండ్రి రైల్వే 3వ బ్రిడ్జ్ కట్టే పనిలో క్యాజర్ ల్యాబ్గా పనిలో పెట్టారు. అక్కడి నుండి కాజీపేటకు వెళ్ళడం, అక్కడ రైల్వేలో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజ్లో బీఏ చదివారు. వారానికి ఒకసారి తల్లిదండ్రుల దగ్గరికి వస్తూ ఉండేవారు. ఈ లోపల చెడు సహవాసుల వలన చెడు వ్యసనాలను అలవాటు చేసుకున్నారు. అలా జీవించడం వల్ల తల్లిదండ్రులకు ఎంతో వేదన కలిగేది. తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నా కుమారుడు మార్పు కొరకు ప్రార్థించేవారు. అనుకోని విధంగా ఐపి ప్రసన్న కుమార్ గారు వారి ఇంట్లోకి అద్దెకు రావడం, ఇయు బైబిల్ స్టడీస్ను నడిపించడం, ఆ బైబిల్ స్టడీస్కు కృపానందం గారి పెద్ద తమ్ముడు డేవిడ్ రాజ్ గారు వెళ్ళడం, తర్వాత కృపానందం గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన మార్పు కొరకు ఆయన తల్లిదండ్రులు ఐపి ప్రసన్న కుమార్ గారు వారి సతీమణి ఈయులోని వారు ప్రార్థించిన ప్రార్థనకు ఫలితంగా అనుకోని విధంగా కృపానందం గారు రాజమండ్రి చేరుకున్నారు. 1982 జూలై 12న రంజాన్ సందర్భంగా సెలవు రావడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని రాజమండ్రికి వచ్చారు. ఇలా ఇంటికి వచ్చిన ఆయన బయటకు వెళ్తుంటే ఐపి ప్రసన్న కుమార్ గారు ఆయన్ని కలిసి బలవంతంగా ఈయు బైబిల్ స్టడీస్కు తీసుకొని వెళ్ళారు. అక్కడ బ్రదర్ కెల్విన్ గారు వాక్య పరిచర్య కృపానందాన్ని ఆకర్షించింది. నేను పాపిని, నా పాపాలను నేను యేసయ్య పాదాల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టేయాలి అని అనుకునేలోపే మీటింగ్ ముగిసిపోయింది. దాంతో 1000 కిలోలు బరువు నెత్తిమీద ఉన్నట్లుగా ఎంతో భారంగా ఉండడంతో ఇంటికి వెళ్ళి మేడ మీద ఒంటరిగా ప్రార్థించి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుతో బ్రతకాలని, యేసుతో నడవాలని నిశ్చయించుకున్నారు. అంతే, ఎంతో నెమ్మది, మనసులో ఒక ప్రశాంతత, చెప్పసక్యము కాని సంతోషము, ఆనందము కలిగింది. నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకై నేను జీవించాలనే తీర్మానం చేసుకున్నారు. వెంటనే కాజీపేటకు బయలుదేరి వెళ్తూ ఒక బైబిల్ను తనతో తీసుకొని వెళ్ళారు. అప్పటి నుండి బైబిల్ చదవడం, ప్రార్థించడం మొదలుపెట్టారు. కాజీపేటలో ఎక్కడ బైబిల్ స్టడీస్ జరిగినా ఆ మీటింగ్స్కు హాజరయ్యేవారు. హనుమకొండ, ఆ చుట్టుపక్కల జరిగే ప్రార్థనలకు వెళ్ళడం, ఆత్మీయంగా బలపరచబడడం, దేవునితో సహవాసములో ఎదుగుతూ కొండలకు వెళ్ళి ఒంటరిగా గంటల తరబడి మనసారా ప్రార్థిస్తూ దేవునిలో ఆనందించేవారు. రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కొరకు వచ్చిన వనజాక్షమ్మ వీధులలో ప్రార్థనలు పెడుతూ వాక్య పరిచర్య చేస్తూ స్వస్థతలు, దయ్యములను వదిలించుట, ఆత్మల రక్షణ కార్యక్రమాలు జరిగిస్తున్న సమయంలో కృపానందం గారి తల్లిదండ్రులు ప్రార్థనా కూటాలకు హాజరయ్యారు. యవ్వన కాలంలో దేవుని కొరకు వాడబడుతున్న వనజాక్షమ్మను తమ ఇంట్లో ప్రార్థన పెట్టమని కోరారు. వారి ఇంట్లో ప్రార్థనను జరిగించిన తరువాత ప్రసన్న కుమార్ గారు కృపాని వివాహం చేసుకోవడానికి ఈ అమ్మాయిని అడగండి అని తల్లిదండ్రులకు చెప్పడం, అటు తర్వాత ఇరు కుటుంబాలు వారి సమ్మతితో 1885 ఏప్రిల్ 15న వారి వివాహం జరిగింది. వారిరువురు కలిసి సువార్త సేవను జరిగించారు. 1986వ సంవత్సరంలో ఆయనకు విజయవాడ డీజిల్ లోకో షెడ్లో పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది. అటు ఉద్యోగం చేసుకుంటూ పరిచర్యను చేసేవారు. చర్చిలు లేని స్థలాలలో దేవుని గూర్చి ప్రకటిస్తూ 10 మందిని సమకూర్చి అక్కడ డప్పులు కొడుతూ పాటలు పాడి వాక్యాన్ని బోధించేవారు. వారికి వచ్చే జీతము కేవలం 700 రూపాయలు మాత్రమే. దాంతోనే ఇంటిని చక్కబెట్టుకుంటూ బండిలో పెట్రోల్ వేయించుకొని విజయవాడ పరిసర ప్రాంతాలలో గుంటుపల్లి, ఈలప్రోలు, తుమ్మలపాలెం, మూలపాడు, కాజీపేట, కొత్తూరు, పంటకాలవ, పునాదిపాడు, కానూరు, ఎనికేపాడు, బొగ్గులైను, కేదారేశ్వరిపేట ప్రాంతాలలో సువార్త పరిచర్యను జరిగించేవారు. రాజ్దూత్ బండికి మైక్ పెట్టుకొని ప్రతి ఉదయము 5 గంటలకు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్తను ప్రకటించేవారు.
ఆయనకు వచ్చే జీతము కుటుంబ పోషణకే సరిపోతుంది. సువార్త సేవకై ఖర్చు పెట్టుటకు అనేక ప్రాంతాలకు వెళ్ళుటకు ధనము అవసరం గనుక బుక్ స్టాల్ పరిచర్యను మొదలుపెట్టారు. క్యాసెట్స్ క్రిస్టియన్ లిటరేచర్ అమ్మి ఆ ద్రవ్యాన్ని వారి సేవా పరిచర్యలో ఖర్చు పెడుతూ ఉండేవారు. ఎంతో సాఫీగా హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితం మరో మలుపు తీసుకుంది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. కృపానందం గారికి ఉద్యోగరీత్యా భీమవరం ట్రాన్స్ఫర్ అయింది. అంతవరకు భార్యా పిల్లలతో కలిసి సువార్తను ప్రకటించేవారు. భీమవరం వెళ్ళాక ప్రతి ఉదయం అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళేవారు. ఎన్నో చర్చిల్లో సాక్ష్యంతో పాటు సువార్తను ప్రకటించారు. ఊరూరా దేవుని గూర్చి ప్రకటించుట మొదలుపెట్టారు. భీమవరం రూపాంతర దేవాలయంలో వాక్యం చెప్పి రాజమండ్రి వెళ్లే క్రమంలో 1994 మే 8 నిడదవోల్ జంక్షన్లో ట్రైన్ మారి మరో ట్రైన్ ఎక్కేటప్పుడు యాక్సిడెంట్కు గురయ్యారు. ఇంజన్ మెకానిక్ అయిన ఆయన ఎన్నోసార్లు రన్నింగ్ ట్రైన్ను సునాయాసంగా ఎక్కి దిగుతుండేవారు. కానీ ఆ రోజు ప్లాట్ఫామ్ సైడ్లో పడి 2 ఫర్లాంగ్ దూరానికి కొట్టుకుపోయారు. బాడీ పట్టాల మధ్యలో ఉంది, కానీ ఎడమ కాలు పట్టాల మీదనే ఉండిపోయింది. 18 బోగీలు 72 చక్రాలు ఆయన కాలును నుజ్జునుజ్జు చేశాయి. స్పర్శ లేకపోవడం వల్ల లేచి ప్లాట్ఫామ్ ఎక్కుదామని ప్రయత్నించడం, కాలు నలిగిపోవడం వలన క్రింద పడిపోయేవారు. ఆ రక్తపు మడుగుల్లో కూడా పాట పాడి సువార్తను ప్రకటించారట. అనేక మంది ఆయనను చూస్తూ ఆయన మాటలను వింటున్నారు, కానీ ఆయనకు సహాయం చేసి హాస్పిటల్కు తీసుకొని వెళ్లే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. ఆ పరిస్థితుల్లో నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని, నన్ను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళండి అని అక్కడున్న వారిని ప్రాధేయపడ్డారు. ప్రయోజనం లేకపోయింది. అద్భుత రీతిలో ఆయనకు తెలిసిన యోబు అనే రైల్వే డ్రైవర్ గారు గుర్తుపట్టి ప్లాట్ఫామ్ మీదికి తరలించారు. ఈలోగా పాస్ట్ పాసింజర్ గార్డ్ బోగిలో వేసి రాజమండ్రికి తరలించారు. అంతకుముందే ఆయన భార్య పిల్లలు రాజమండ్రి వచ్చి కృపానందం గారి రాకను గురించి ఎదురుచూచుచున్నారు. కారణం, మే నెలలో కృపానందం గారు అలాగే ఆయన సతీమణి వనజాక్షమ్మ గారు భీమవరం మీటింగ్స్లో పాల్గొనేందుకు అనేక సంఘాలలో ప్రకటించుటకు పిలువబడ్డారు. ఆ కారణంగా పిల్లలను వారి అత్తగారింట్లో విడిచిపెట్టి సేవకు వెళ్దాం అనే ఉద్దేశం కలిగి ఉన్నారు. కానీ జీవితమే తారుమారైపోయింది. ఇంటికి కబురు పెట్టారు. రైల్వే డాక్టర్ వచ్చి, లాభం లేదు, చాలా రక్తం పోయింది, ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి, చేయగలిగింది ఏమీ లేదు అని అన్నారు. ఆయన భార్య పిల్లలు, చిన్న తమ్ముడు శామ్యుయల్ గారు, ఆయన భార్య కలిసి కృపానందం గారిని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అని అన్నారు. ప్రాణం పోతే ఎలాగో తీసుకొని వెళ్ళిపోతాం, ప్రాణం ఉండగా ట్రీట్మెంట్ చేయండి అని శామ్యుయల్ గారు డాక్టర్ని అడగడంతో రక్తం చాలా పోయింది, రక్తం కావాలి, రక్తం ఇచ్చేవారుంటే కేస్ టేకప్ చేస్తాను అని అన్నారు. లూథరన్ హై స్కూల్ నందు యవ్వనస్తుల కూడికకు హాజరైన యవ్వనస్తులు ఈ వార్తను తెలుసుకున్నప్పుడు అనేక మంది రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ ఎవరి రక్తము మ్యాచ్ అవ్వలేదు. ఆఖరి తమ్ముడు శామ్యుయల్ గారు రక్తం ఇచ్చాక ఆపరేషన్ చేసి ఎడమ కాలును తీసేశారు. కృపానందం గారి పెద్ద తమ్ముడు డేవిడ్ రాజ్ గారు, 2వ తమ్ముడు మోజెస్ గారు, అలాగే ఎండగంటి పాస్టర్ గారి అబ్బాయి కృపానందం గారికి రక్తం ఇచ్చారు. ఆపరేషన్ తర్వాత 4వ రోజు సాయంత్రము స్పృహ వచ్చింది. ఆయన బెడ్ చుట్టూ అనేక మంది ఉన్నారు. ఆయన తన కాలును కోల్పోయారని తెలిసి బిగ్గరగా ఏడ్చారు. నాకు కాలు లేదు, నేను ఏసయ్యను గురించి ఎలా పరిగెత్తాలి, ఎలా ప్రకటించాలి అని బోరుమని ఏడ్చారు. ఆయన భార్య ధైర్యం చెప్పి, ఒక్క కాలే కదండి, ప్రాణమిచ్చిన దేవుడు మీ ప్రాణాన్ని నిలబెట్టారు కదండి, జీవితాంతము ఏసే దేవుడని ప్రకటిద్దాం, నేను మీకు తోడుంటానని ధైర్యపరిచింది. పుట్టుకతో కాలు లేకపోతే ఒక తీరు, 33 సంవత్సరాలు కాలుండి ఇప్పుడు లేకపోతే పడే బాధ ఇంత అంతా కాదు.
పూర్తిగా కోలుకోవడానికి 6 నెలలు పడుతుందని డాక్టర్స్ అన్నారు. కానీ దేవుని దయ వలన 2 నెలలకే కోలుకున్నారు. 10 నెలలు జీతం లేదు, ముగ్గురు పిల్లలు, ఇల్లు గడవడం చాలా దుర్భరమైపోయింది. ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఎందరో నిందించారు, మీ దేవుడు ఈ ఆపద నుండి విడిపించలేకపోయాడా అనే మాటల తూటాలు అన్యుల నుండి ఎదుర్కోవలసి వచ్చింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. కష్టపడలేక, భిక్షమెత్తలేక ఎంతో నలిగిపోయారు. అయినప్పటికీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను, ఆయన కుటుంబమును విడిచిపెట్టలేదు. నా అనువారు కన్నెత్తి తిరిగి చూడకపోయినను సత్యదేవుడు, నిత్యదేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆన్ డ్యూటీలో పడిపోయానని ఒక్క అబద్ధం చెప్పి ఉంటే రైల్వే నుండి నష్టపరిహారం, అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు జీతం వచ్చేది. కానీ నిజం చెప్పినందుకు అవేమీ లభించలేదు. అబద్ధం ఆడితే ఎన్నో సౌకర్యాలున్నాయి, కానీ ప్రాణం పోతే దేవుని రాజ్యం దొరకదు అని, అలాగే దేవుని లేఖనాలు అనేక రీతులుగా దేవుడు వారిని బలపరిచాడు, స్థిరపరిచాడు, ధైర్యపరిచాడు. ఆ సమయంలో పరలోకపు తండ్రి ఆకాశపు వాక్యులు విప్పి వారిని అద్భుత రీతిలో పోషించారు. ఎవరో తెలియని వ్యక్తులు ఉత్తరాలు రాసి ఎంఓల ద్వారా, డీడీల ద్వారా, పలానా చోట మీరు వాక్య పరిచర్య చేసినప్పుడు మా పట్ల దేవుడు కార్యాలు చేశారు, మేము ఆత్మీయ మేలులు పొందుకున్నామంటూ ఉత్తరాలు వ్రాసినప్పుడు జలజలా కన్నీరు వారి కళ్ళల్లోంచి రాల్చి దేవుని అద్భుత కార్యములను రుచి చూచిన వారి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. అటు తర్వాత పునరుజ్జీవం పొందుకొని మరింత బలంగా దేవుని సేవలో వాడబడ్డారు. అటు తర్వాత మరలా ఆయనకు రైల్వేలో జూనియర్ క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. అటు ఉద్యోగం చేసుకుంటూ, బుక్ స్టాల్ని చూసుకుంటూ, వారి ధనం, వారి బలం, వారి సమస్తము దేవుని కొరకు కేటాయించాలని తీర్మానం చేసుకున్నారు. 10 మందిరాలైనా కట్టాలి, అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలి అని ఎంతో శ్రమపడ్డారు. తుమ్మలపాలెం, భవానీపురం, హెచ్బి కాలనీ, గుంటుపల్లి, ఈలప్రోలు, పాతపాడు, కేదారేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, నున్న మరియు ఇతర ప్రదేశాలలో సువార్త సేవను జరిగించారు. అటు తర్వాత కొన్ని సంవత్సరాలకు కృపానందం గారి తల్లిదండ్రులు కూడా మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డారు. కృపానందం గారిచే వారి తల్లిదండ్రులు బాప్తిస్మం పొందుకున్నారు. అనేక మందికి బాప్తిసాలిచ్చి విశ్వాసులుగా తీర్చిదిద్దారు. మరికొందరిని సేవకులుగా తీర్చిదిద్దారు. ఆయన జీతంలో కొంత భాగము కూడబెట్టి 4-5 లక్షలు ఖర్చు చేసి భారీ ఎత్తున విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్ నందు మే నెలలో 40 మంది దైవ సేవకులతో కలిసి 3 దినాల సభలను నిర్వహించారు. 2-3 సంవత్సరాల తరువాత మరలా మే నెలలో 4 రోజుల సభలను ఏర్పాటు చేశారు. ప్రతి 7 దివ్యాంగుల కూటాలు, విధవరాండ్ర కూడికలు పెట్టి వారికి సహాయం చేసి సువార్తను ప్రకటించి దేవుని ప్రేమను పంచిపెట్టి దేవుని సేవలో ముందుకు కొనసాగిపోయారు. 4 మందిరాలు మాత్రమే కట్టగలిగారు. మరో 3 స్థలాల్లో పరిచర్య కొనసాగుతుంది, కానీ మందిరాలు కట్టబడలేదు. సంఘ బిడ్డల సహకారంతో కరోనా పరిస్థితుల్లో కూడా 8 సార్లు కూరగాయలు, ఆకుకూరలు, నిత్యావసరాలను పేదవారికి అందించి 500 రూపాయలు చెప్పున సంఘములో ఉంటున్న పేదవారి కుటుంబాలకు అందించి వారిని ఆదుకున్నారు. శ్రమ అనుకోకుండా, నాకు కాలు లేదు, నేనేమి చేయగలనని నిరుత్సాహపడకుండా, చేతనైనంత సహాయం చేస్తూ ప్రభు ద్వారా ప్రోత్సహింపబడి అనేక కార్యాలు దేవుని నిమిత్తము నిర్వహించారు, కొనసాగించారు. ఆయనకు 2017 ఫిబ్రవరి 18వ తారీఖున బైపాస్ సర్జరీ జరిగింది. అనేకసార్లు పలు ప్రమాదాల నుండి దేవుడు తప్పించి సజీవుల లెక్కలో భద్రపరిచారు. 2020 నవంబర్ 30న ఆయన ఉద్యోగరీత్యా సీనియర్ క్లర్క్గా పదవీ విరమణ చేశారు. అటు తర్వాత 4 నెలలు మరింత బలమైన సేవను కొనసాగించారు. 2 తిమోతి 4:7 వ్రాయబడిన ప్రకారము, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని,
విశ్వాసము కాపాడుకుంటిని అనే మాటలు కృపానందంగారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. మరణ పడకల మీద ముగ్గురు బిడ్డలను దీవించి వారి కొరకు ప్రార్థించి 2021 ఏప్రిల్ 11వ తేదీన అనారోగ్యానికి గురై ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఏప్రిల్ 20వ తారీఖు 2021న ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఎందరికో ప్రేరణగా ఒంటి కాలితో ఎంతో బలమైన సేవను జరిగించిన దైవ సేవకుడు, సువార్తికుడు, మంచి మాటకారి, పాటకారి, అనేకులకు సహాయం చేసి ఆదరించిన వ్యక్తి రెవరెండ్ నడికట్ల కృపానందం గారు. నేడు ఆయన లేకపోయినా అనేకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దైవజనుడు, ఎబినేజర్ వర్షిప్ సెంటర్ విజయవాడ వ్యవస్థాపకుడు, ఈ సువార్త సేవకుడు. ఆయన ఆరాధనా ఛానల్లోనూ, ప్రార్థనా టీవీలోనూ పలు ప్రసంగాలు చేశారు. ఆయన సతీమణి కూడా ఇటీవల ప్రార్థనా టీవీ విజయవాడలో ప్రసంగించుచు అనేక మందిని ఆత్మీయతలో ఎదుగుటకు ప్రోత్సహించుచున్నారు. వారి కొరకు, వారి సేవ కొరకు సంఘస్థుల నిమిత్తము ప్రార్థించండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలకు ఒక చక్కటి మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సాక్ష్యము ఎవరికైనా ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ విషయాలు మాకు తెలియచేయండి, మీ సమస్యలు తెలియచేయండి. ఎన్ని సమస్యల్లోనైనా మరి దైవజనులు ఎలా నిలబడి దేవుని కొరకు సేవ చేశారో, అలాగే మరి మీ సమస్యలు మాకు తెలియచేసినట్లయితే ఆ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాము, మా సంఘ ప్రజలు ప్రార్థన చేస్తారు. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి మీ సమస్యలకు జవాబిస్తాడు. శోధనలో, సమస్యల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు చాలిన దేవుడిగా మీరు కూడా ఒక మంచి సాక్షులుగా జీవించాలన్నదే మా ఉద్దేశము. మీ విశ్వాసము కాపాడుకోవాలని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు తెలియచేసినటువంటి మాటల మేరకు మన భక్తి జీవితాలు కాపాడుకుంటూ అంతిమ యాత్ర ముగించే అంత వరకు కూడా దేవునిలో జీవిద్దాం, దేవుని రాజ్యానికి వారసులం అవుదాం అనేటటువంటి ఈ యొక్క మంచి మాట మీ హృదయాల్లో ఎప్పుడు కూడా ఉంచుకొని ఆ దేవునికి మహిమార్థంగా బ్రతకాలన్నదే. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్ట సుఖములను దేవుడు జతపరిచాడు కనుక మరి భక్తుల జీవితాలు మనకి గొప్ప సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం వింటూ చదువుతూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. అయితే అనేక సమయాల్లో కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, సహాయం చేసేవారు లేరని వాపోతూ ఉంటాం. కానీ అన్ని వేళలా కూడా కంటికి రెప్పలాగా కాపాడేటటువంటి దేవునికి మాత్రమే మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆ దేవుని మహిమార్థమే ఈ జీవిత యాత్ర కొనసాగించినట్లయితే అది మనకి చాలా ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ దాసుల యొక్క సాక్ష్యము అనేక మందికి ప్రయోజనకరంగా ఉండునట్లుగా, అయా నాయన, నా తండ్రి, నా రాజు, ఎవరిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక అయా మీ దాసుని ఎలాగ ఎత్తి పట్టుకున్నారో అలాగే అందరినీ కూడా మీరు కాచి కాపాడే దేవుడు అని విశ్వసించి వారి కష్టాల్లో, శోధనలో, సమస్యల్లో కూడా నీ మీద ఆనుకొని పూర్ణశాంతి గలవారుగా ఉండటకు సహాయం చేయమని, అందరినీ ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు కనుక మీ నామానికి మీరే మహిమగంత ప్రభావం తెచ్చుకోమని ఏసై పాట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.